నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలి అనుకునే అంశం రఘురాం కృష్ణం రాజుతో నర్సాపురం టిక్కెట్ దగ్గర బీజేపీ ఆడింది మొత్తం ఒక పెద్ద డ్రామా గేమ్ ప్లాన్ అనే ఒక కొంత సమాచారం ఇప్పుడు బయటకు వస్తోంది అసలు ఆ గేమ్ ఎందుకు ఆడవలసి వచ్చింది బీజేపీ తన సొంత టిక్కెట్లను తాను ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకునే అవకాశం ఉంది అయినా గేమ్ ఎందుకు ఆడారు అనే దాంట్లో అసలు ఆ బయటకు వస్తున్న సమాచారం యొక్క సారాంశం ఏమిటి అనేది నేను మీకు ఈ వీడియోలో వివరించబోయే ముందుగా కొండబద్దలు ప్రేక్షకులందరికీ నా మనవి వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి ఇక నా గత వీడియోలో వాయిస్ బాగాలేదు నేను కొత్త రకం వై వైర్లెస్ మైక్ ఒకటి కొని దాన్ని టెస్టింగ్లో చేశాను మా సిస్టంలో అంతా కరెక్ట్గానే వచ్చినప్పటికీ కూడా ఫోన్లో సరిగా రాలేదు చాలామంది దానికి కామెంట్లు పెడుతూ ఉన్నారు అప్లోడ్ అయిపోయిన తర్వాత ఇక నేనేం చేయలేను కాబట్టి మీ అందరినీ సారీ కోరుకుంటున్నాను ఆ తప్పిదానికి నన్ను మన్నించవలసిందిగా కోరుకుంటున్నాను కొంతమంది కామెంట్లు కూడా పెట్టారు మైక్ కూడా కొనుక్కోలేని ఇంట్లో కూర్చొని వాగేసేసి ఎందుకురా మమ్మల్ని ఏడిపిస్తావు ఛానల్ మూసేసి వెళ్ళిపోని నా గత వీడియోలు మొత్తం ఒకసారి చెక్ చేసుకోండి నా ఛానల్ మొత్తంలో రెండు వేల పైచిలుకు వీడియోలు ఉన్నాయి అందులో గట్టిగా కొన్ని ఒక పది వీడియోలు కూడా ఉండుండవు ఇలాంటి తప్పిదాలు జరిగినాయి మరి ఆ పది వీడియోలను కూడా మీరు యాక్సెప్ట్ చేయలేరు అని అనుకుంటే ఇంకా అది మీ ఇష్టం మీరు ఇక ఈ వీడియోలు చూసినా చూడకపోయినా ఇక నాకేం బాధ ఏం లేదు ఆ మాత్రం అడ్జస్ట్మెంట్ లేని వాళ్ళు చూడటం ఎందుకు దండగా మీరు వేరే వీడియోలు చూడండి బాగా మంచి క్వాలిటీ ఉన్న వీడియోలు చూడండి ఆ క్వాలిటీని మొత్తాన్ని మీరు పీల్చి పిప్పి చేసేయండి నాకేం బాధ లేదు ఇక అసలు వీడియోలో మెయిన్ సారాంశం ఏమిటా అంటే రాజు నర్సాపురం టిక్కెట్టు ఈ విషయం అయ్యి గత వారం రోజులుగా మల్ల గుల్లాలు పడుతూ ఉన్నారు రఘురామకృష్ణం రాజు కూడా బాగా అసహనంగా ఉన్నాడు కానీ ఈ రోజుకి వస్తున్న సమాచారం ప్రకారం అంటే తిరిగి ఆ టిక్కెట్ని రఘురామకృష్ణం రాజుకై ఇవ్వబోతూ ఉన్నారు దానికై ప్రతిగా సోము వీర్రాజు కోసం రాజమండ్రి రూరల్ టికెట్ అడుగుతూ ఉన్నారు రాజమండ్రి సెంట్రల్ టికెట్ అడుగుతూ ఉన్నారు సబ్జెక్టు కరెక్షన్ రెండిట్లో ఏదో ఒకటి సోము వీర్రాజుకి అసెంబ్లీ టిక్కెట్ ఇవ్వాల్సిందిగా బేరం పెట్టినట్టుగా కొంత సమాచారం బయటకు వచ్చింది అసలు సోము వీర్రాజుకి కానీ విష్ణువర్ధన్ రెడ్డికి కానీ లేకపోతే జీవిఎల్ నరసింహారావుకి కానీ టిక్కెట్ ఇవ్వటం అనే విషయంలో చంద్రబాబు నాయుడు ఆంక్షలు పెట్టాడు కాబట్టే వాళ్ళకి టిక్కెట్లు ఇచ్చేటట్టయితే మీకు మాకు పొత్తు కూడా లేదని చెప్పాడు కాబట్టే ఎందుకంటే చంద్రబాబు నాయుడు వెంపర్లాడిపోయి పొత్తు పెట్టుకున్నట్టుగా మనకేం అర్థం అవటం లేదు బీజేపీ కావాలనే పొత్తు పెట్టుకుంది ఎవరైనా మన ఇంటికి వస్తే ఎంత ఇష్టం లేని వాడినైనా పిలిచి మర్యాదలు చేయలేం కదా అలాగే బీజేపీ కూడా పొత్తు పెట్టుకోకుండా ఉండాల్సింది ఎందుకు పెట్టుకుంది వాళ్ళకు కూడా అవసరం ఉంది కాబట్టి వాళ్ళకు కూడా వా ఇందులో ప్రయోజనం కలుగుతుంది కాబట్టి పొత్తు పెట్టుకున్నారు ఇక అందులో ఈ జీవియలకో సోము వీర్రాజుకో లేకపోతే విష్ణువర్ధన్ రెడ్డికో టికెట్ ఇవ్వకూడదు అని అంటే ఇవ్వకూడదు అన్నట్టుగానే వాళ్ళు ప్రవర్తించారు చంద్రబాబు నాయుడు అంటే అత్యంత ఏహ్య భావాన్ని ప్రదర్శిస్తూ అమరావతి మీద దరిద్రమైన కామెంట్లన్నింటినీ పాస్ చేస్తూ విష్ణువర్ధన్ రెడ్డి టీవీ డిబేట్లో చెప్పు దెబ్బలు కూడా తిన్నాడు మరి అలాంటి అమరావతి మీద విషం కక్కే వీళ్ళందరికీ ఎలా టికెట్ ఇవ్వటానికి ఒప్పుకుంటాడు చంద్రబాబు నాయుడు అందుకని వాళ్ళకి ఇవ్వద్దన్నాడు కాబట్టి ఈ ఇచ్చిన దాంట్లో ఈ ఆరు ఏదైతే పార్లమెంటు సీట్లు వాళ్ళకి అలాట్ చేయబడినయో కూటమిలో అండర్స్టాండింగ్లో వాళ్ళకి వెళ్ళినయో అందులో నరసాపురం టిక్కెట్టు బీజేపీలోకి వెళ్ళి రఘురామకృష్ణరాజు దాన్ని తెచ్చుకోదలుచుకున్నాడు కాబట్టి ఆయన ఏ పార్టీలో చేరకుండా ఉన్నాడు కానీ దాని దగ్గర ఒక గేమ్ ఆడారు టిక్కెట్ని రఘురామకృష్ణరాజు కాకుండా పోయినసారి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసి పన్నెండు వేలు ఓట్లు మాత్రమే సాధించిన ఎంపీ క్యాండిడేట్ ఎంపీ టిక్కెట్ పొందిన పన్నెండు వేల ఓట్లు అంటే చూడండి డిపాజిట్ కూడా రాలేదు అలాంటి శ్రీనివాస వర్మకి టిక్కెట్ ఇచ్చారు అని అంటే దాని వెనక బీజేపీ యొక్క గేమ్ ప్లాన్ మొత్తం ఇట్టే అర్థమైపోతూ ఉంది రఘురామకృష్ణం రాజు కంటే అత్యంత గొప్ప క్యాండిడేట్ ఏ పార్టీకైనా సరే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకైనా జనసేన పార్టీకైనా టీడీపీ పార్టీకైనా బీజేపీకైనా కాంగ్రెస్కైనా ఏ పార్టీ వచ్చి అక్కడ పోటీలో ఒక క్యాండిడేట్ని పెట్టదలుచుకుంటే రఘురామకృష్ణం రాజు కంటే గొప్ప క్యాండిడేట్ని ఏ ఒక్కరూ తేలేరు అనేది మాత్రం సుస్పష్టమైన నిజం అలాంటి దాన్ని వాళ్ళు నగు రఘురామకృష్ణం రాజు వస్తానన్నా కూడా ఇవ్వకుండా టిక్కెట్ని వేరే వాళ్ళకి అలర్ట్ చేశారంటే దానికి కారణం ఏమిటి అంటే ఇదిగో ఇలాంటి కారణం ఇదే నేను మొదటి నుంచి బీజేపీ మీద నేను ఎక్కువగా ఆక్షేపించే విషయం ఏమిటా అంటే వాళ్ళు లోపల ఒక ఉద్దేశాన్ని పెట్టుకుని బయటకు ఒక పని చేస్తారు ఆ పని చేసిన దాని పర్యవసానాలు ఎలా ఉంటాయా అని వేచి చూస్తారు ఈ విషయం అయ్యే చంద్రబాబు నాయుడు అరెస్టు జరిగినప్పుడు బీజేపీ పార్టీ ఆ అరెస్టు వెనుక ఉంది అనే విషయాన్ని నేను నొక్కి వక్కానించటం జరిగింది చాలామంది ప్రజలు అది నిజమేనని కూడా నమ్మారు బీజేపీ హస్తం లేకుండా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు అంతటి వాడిని తీసుకెళ్లి జైల్లో పెట్టలేడు దట్టు యాభై మూడు రోజులు అలాగనే అండర్ రిమాండ్ ఖైదీగా ఉంచలేడు దానికి మొత్తం బీజేపీ సహకారం ఉంది కనీసం చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితే ఫోన్ చేసి మాట్లాడే తీరిక కూడా నరేంద్ర మోడీకి అమిత్ షాకి లేకపోవటం ఇంకా హాస్యాస్పదంగా ఉంది ఏంటయ్యా అంటే జీ ట్వంటీ సదస్సు జరుగుతోందండి అప్పుడు అన్నారు యాభై మూడు రోజుల పాటు జీ జీ ట్వంటీ సదస్సు జరిగిందా నారా లోకేష్ తనంతట తానుగానే అపాయింట్మెంట్ కోరుకుని వెళ్తే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన మొదటి వారంలో అపాయింట్మెంట్ లభించలేదు చివరిలో ఎప్పుడో ఇటు పురంధరేశ్వరిని అటు తెలంగాణ అధ్యక్షుడైన కిషన్ రెడ్డిని ఇద్దరిని పెట్టుకుని ఆయన మధ్యలో మాట్లాడి వచ్చారు ఆ మాట్లాడిన దగ్గర నుంచి ఇక పొత్తులు పవన్ కళ్యాణ్ వచ్చి చారనివ్వండి బీజేపీని తీసుకొస్తాననే మాటలు బయటకు మాట్లాడనివ్వండి బీజేపీ కోసం ప్రయత్నాలు చేయనివ్వండి పవన్ కళ్యాణ్ కూడా ఈ పొత్తు విషయమై నేను ఢిల్లీ వెళ్ళి నిలువుగాళ్ల మీద వాళ్ళందరి చేత తిట్లు తిన్నాను అని చెప్పనివ్వండి ఏమైనా చేయనివ్వండి పొత్తు అయితే ఖరారైపోయింది అయిపోయింది ఈ పొత్తులో ఈ రఘురామకృష్ణరాజు కూడా దీన్ని పవన్ కళ్యాణ్ కంటే ముందు నుంచే కోరుకుంటూ ఉన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎటు వీడిపోతాడు ఎంపీ పదవీ కాలం ఉంది కాబట్టి దాన్ని పూర్తిగా అనుభవించటానికి ఆయన అన్ని రకాలు ప్రయత్నాలు చేసేసి చివరికి వచ్చినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాడు తాను ఏ పార్టీలోకి వెళ్ళదలుచుకున్నాడో టికెట్ అక్కడ అలాట్ చేయించుకున్న తరువాత ఆ పార్టీలోకి వెళ్దాము అని ఆగాడు ఆయన మోస్ట్లీ కోరుకున్నది మాత్రం బీజేపీయే ఒక పెద్ద నేషనల్ పార్టీలోకి వెళ్ళి నేషనల్ పార్టీ తరఫున తాను ఎంపీని అవ్వాలి అనేది దాంతోపాటుగా ఇక్కడ ఉన్న ఈ ఈక్వేషన్స్ ప్రకారంగా టీడీపీ జనసేన బీజేపీ కలవాలన్నది కూడా ఆయన అభిమతమే పవన్ కళ్యాణ్ కంటే ముందు నుంచే దాన్ని ఆయన వ్యక్తం చేస్తూ వస్తూ ఉన్నాడు ఇప్పుడు రఘురామకృష్ణం రాజుకి సీటు రాకపోవటం వెనుక జగన్మోహన్ రెడ్డి హస్తం ఉంది అనేది ఒక ఒక రకంగా తెలిసిపోతూ ఉన్నప్పటికీ బీజేపీయే సోము వీర్రాజుకి టిక్కెట్ ఇప్పించుకోవడం కోసం ఇంత పెద్ద డ్రామా ఆడింది బీజేపీ తనను సొంతగా నమ్ముకున్న ఎన్డీఏ భాగస్వామ్యాలను కూడా నెట్ట నిలువున ముంచేసింది ఆ విషయం మనం మహారాష్ట్రలో చూసాం ఉద్ధవ్ ఠాక్రేకి షిండేకి మధ్య విభేదాలు వచ్చి పార్టీయే రెండుగా చీలిపోయింది కూడా మనం తెలుసుకున్నాం ఇలాంటి వాటన్నిటిని చేయగలిగిన ఈ బీజేపీతోటి కోరి కోరి ప చంద్రబాబు నాయుడు వెళ్ళి పొత్తు పెట్టుకున్నాడు అయినా కూడా తన డిమాండ్స్ తాను నెగ నెరవేర్చుకోవడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తే వాళ్ళ పరంగా వాళ్ళు కొన్ని నెరవేర్చుకుంటానికి ఇలాంటి డిమాండ్స్ అన్ని చేస్తూ ఉన్నారు ఇప్పుడు సోమ్ వీర్రాజు కనుక రాజమండ్రి సెంట్రల్ కానీ రాజమండ్రి రూరల్ కానీ టిక్కెట్ అసెంబ్లీ టికెట్ కేటాయించేటట్టయితే బీజేపీకి ఆ టిక్కెట్ని ఇచ్చేటట్టయితే నర్సాపురం టిక్కెట్టు తిరిగి రాజుగారికి ఇవ్వటం ఖాయం ఆయన బీజేపీలో చేర్చుకోవటం ఖాయం ఇది మాత్రం సుస్పష్టంగా కనిపిస్తానే ఉంది బీజేపీ యొక్క డబల్ గేమ్ ఇదే ఈరోజు కుండబద్దలు